మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల నవంబర్ 26న కార్తీక అమావాస్య. కార్తీక మాసంలో వచ్చేటటువంటి చివరి రోజు, ఎంతో విశిష్టమైనటువంటి రోజు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి బహుళ అమావాస్యను కార్తీక అమావాస్యగా పిలుస్తారు. ఇది ఎంతో విశేషమైనది. ఈ రోజు నుంచి కూడా గ్రహ సంచారంలోని మార్పుల వలన ఈ యొక్క రాశుల వారికి అన్నింటిలోనూ కూడా ఎన్నో విజయాలు కలగబోతున్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఆ రాశుల గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా గురు శని గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ రాశుల వారికి అన్నింటిలోనూ కూడా విజయాలు చేకూరుతాయని జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఎప్పట్లో ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయి విజయం వరించబోతుంది. ముందుగా మేషరాశి జాతకులు, ఈ యొక్క మేషరాశి జాతకులకు అన్ని కూడా సుభయోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వీరి యొక్క జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఎంతో కాలంగా పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడబోతూ ఉన్నారు. వ్యాపారస్తులకు కూడా ఇది ఒక అనువైనటువంటి కాలమనే చెప్పవచ్చు. శ్రమించే తత్వం ఈ రాశి వారిలో ఉండటం వలన మంచి స్థాయిలోకి వెళతారు. ముఖ్యంగా భగవంతుని యొక్క అనుగ్రహం వీరిపై ఉంటుంది. ఈ రాశి వారికి యొక్క గ్రహ సంచారంలోని మార్పుల వలన తిరుగులేదని చెప్పవచ్చు. తరువాత రాశి వృషభ రాశి జాతకులు. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు కూడా ఈ యొక్క కార్తీక అమావాస్య నుంచి కూడా ఎంతో యోగదాయకమైనటువంటి కాలంగానే ఉండబోతుంది. ఎంతో కాలంగా జరిగినటువంటి పనులు సడన్ గా జరిగిపోవటం, అన్ని కూడా వీరి కాళ్ళ దగ్గరికే రావడం వంటి అవకాశాలు అనేవి చూస్తారు. ధనం బాగా కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వారికి కూడా ఇది ఒక అనువైనటువంటి కాలం. సొంత వ్యాపారాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు కూడా ఇది ఒక అనుకూలమైనటువంటి కాలం. నిరుద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశము ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని పనులను కూడా విజయం అనేది వీరి వెంటే ఉంటుంది. ఏదైనా పనిని మొదలు పెట్టే ముందు భాగస్వామి యొక్క సలహాను తీసుకోవటం ఎంతైనా ఉత్తమం. అన్ని కూడా శుభాలే సిద్ధించబోతున్నాయి. తర్వాత రాశి సింహరాశి. ఈ యొక్క రాశి వారికి యొక్క అమావాస్య నుంచి కూడా అన్ని కూడా శుభాలే కలుగుతాయి. వీరి యొక్క అంచనాలన్నీ కూడా నిజమవడం అనేది జరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం. కుటుంబంతో చాలా చక్కటి సంబంధాన్ని గడుపుతారు. వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి తిరిగిలేని జీవితాన్ని పొందుతారు. ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో, ప్రమోషన్లు రావడం అనేది చూస్తారు. పనుల్లో అన్నింటిలో కూడా తెలివితో నిర్ణయాలు తీసుకుని అన్నింటిలోనూ కూడా విజయాలను పొందుతారు. గ్రహ సంచారంలోని మార్పుల వలన ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఈ యొక్క రాశి వారిపై ఉండటం వలన ఎంతో అద్భుతమైనటువంటి జీవితమే ఉండబోతుంది. తర్వాత రాశి తులారాశి. ఈ యొక్క రాశి వారికి యొక్క కార్తీక అమావాస్య నుంచి కూడా పట్టిందల్లా బంగారమైనట్లుగా ఉండబోతుంది. స్థిరాస్తులు కలిసి వస్తాయి. వీరికి అదృష్టం కలిగి ఆకస్మిక ధనలాభాలు కలిగేటటువంటి అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి. దూర ప్రయాణాలు చేయడానికి ఇది ఒక అనువైనటువంటి సమయం. మంచి ఉద్యోగ అవకాశాలు కూడా సంతృప్తిస్తాయి. ముఖ్యంగా గురువు శనిగ్రహాల యొక్క అనుగ్రహం వలన అన్నింటిలోనూ కూడా తప్పనిసరిగా ఉన్నత శిఖరాలని చేరుకుంటారు. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఇది ఒక అద్భుతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. మంచి వివాహ సంబంధాలు కుదరటం అనేది జరుగుతుంది. ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మంచి శుభవార్తలనే అందుకుంటారు. ధనుసు రాశి జాతకులు. ఈ యొక్క ధనుసు రాశి వారికి కూడా ఎంతో అద్భుతమైనటువంటి యోగదాయకమైనటువంటి జీవితం ఉండబోతుంది. అన్ని రంగాల వారికి కూడా ఇది ఒక శుభకాలమనే చెప్పవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, చిరాకులు అన్ని కూడా తొలగిపోయి స్థిరపడడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది. లాభాల పాట పడతారు. ఏ రంగంలో ఉన్నా సరే విజయం అనేది తథ్యం. కోరుకున్నటువంటి ఉద్యోగము సంతృప్తిస్తుంది.
పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. జీవితంలో ముందుకు సాగిపోతారు. ధనలాభాలు సిద్ధిస్తాయి. పనులన్నీ కూడా పూర్తి చేసుకుని అనుకున్నది సాధిస్తారు. తర్వాత రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారు ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన అన్నింటిలోనూ కూడా విజయ పేరుని పొందబోతున్నారు. ఈ యొక్క కార్తీక అమావాస్య వీరిలో ఎన్నో విజయాలనే తీసుకురాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.